మరి మిమ్మల్ని చూస్తుంటే ఈరోజు దుబ్బాక ఉప ఎన్నికలు బీజేపీ పార్టీ ఖచ్చితంగా నిలబెట్టినటువంటి అభ్యర్థి రఘునందన్ గెలవబోతున్నాడు అని చెప్పేసాను మీరు ఈ గ్రామానికి వచ్చిన సందర్భంగా మీ ఇచ్చిన స్వాగతం గాని మీలో ఉన్న ఉత్సాహం గాని వివిధ గ్రామాల నుంచి కార్యకర్తలు వచ్చింది ఎంతో ఉత్సాహంతో గ్రామంలో ఉన్నటువంటి మొత్తం ఇంటింటి నుంచి సక్కజల్లెండి వచ్చింది అన్నదమ్ములు వచ్చింది మేము గెలిపిస్తాం బీజేపీ పార్టీని కమలప్పు గుర్తు మీద ఓటేసి రఘుని గెలిపిస్తామని మీరు అందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి మరి ఉప ఎన్నిక ఏదైనా ఉప ఎన్నిక వచ్చింది అంటే కేసీఆర్ కు ఉప ఎన్నికలంటే చాలా ప్రేమ ఆయన ఎందుకంటే గతంలో కూడా టీఆర్ఎస్ ఉద్యమంలో మాటి మాటికి ఉప ఎన్నికలు దానిలో మేము గెలిచినామని చూపుకోవడం ఆ ఉప ఎన్నికలకు అలవాటు పడి ఆ ఉప ఎన్నికల్లో ఏ విధంగా ప్రజల్ని మోసం చేయాలి ఎట్లా ప్రజలను వారి వారికి ఉన్నటువంటి కష్టాలను తన మాటల్లో మన ఓడ ఎంతో ప్రేమ ఉన్నట్లు ఎంతో ఆ కష్టమంత కానివ్వబడుతున్నట్టు మాటలు చెప్పి ముద్దట చెప్పి పాప మనంత భయప్ప కేసీఆర్ కి ఏం తెలుసుకో మన కష్టం భలే తెలుసు మన నాయకుడికైనా మనం అనుకుంటాం మా కష్టాలన్నీ తీరిపోతాయి తెలంగాణ వస్తే అనుకున్నారా తెలంగాణ వస్తే మా కష్టాలే ఉంటాం ఇంకా మేము అందరం ధనవంతనం అయిపోతాం అందరం రెండు బెడ్రూమ్ల ఇళ్లలో ఉంటాం భవనాల్లో ఉంటాం బంగ్లాల్లో ఉంటాం ఇంకా మేమందరం కూడా చక్కగా మా భూమిని మేము దునుకుంటాం మేమందరం మా పిల్లలకు ఇంటింటికి ఉద్యోగం వస్తుంది మా పిల్లలు మంచి నౌకరీ చేసుకుని బ్రహ్మాండంగా మా కుటుంబాలంతా ఎలిగిపోతే అనుకున్నాం మనం అందరం ఆశపడ్డాం ఆశపడ్డ కదా రోడ్లు ఎక్కి తెలంగాణ కోసం కొట్లాడింది అవునా పనిడిసి ఇంట్లో ఇల్లు ఇడిసి పిల్లలు ఇడిసి ఆ వ్యవసాయం ఇడిసి అన్ని చేసుకునే పనులు కూలి నాలి అన్ని ఇడిసి రోడ్లు ఎక్కింది రోడ్లకి తెలంగాణ కావాలి తెలంగాణ కావాలని చెప్పి ఆయన మాటలు పెద్ద దోపిడీ జరుగుతుంది దోపిడీ వేల కోట్ల దోపిడీ బీద వాళ్లకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకు బీద వాళ్ళకి ఇస్తే ఏం తప్పు లేదు యాభై ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు నూరు ఎకరాలు వాళ్ళ దాంట్లో పంట పండించింది లేదు ఒక సేను వేసింది లేదు దాంట్లో ఒక ఎకరా కూడా పంట పండించింది లేదు అటువంటి భూముల కంటే కూడా ఈ రోజు కోట్లకు కోట్ల భూములకు ఇస్తున్నాడు వాళ్ళకంటే 90% ఇస్తే 10% బీద వాళ్ళకి ఇస్తున్నాడు పైసలు 90% ధనవంతులకు పైసలు పోతున్నాయి కేవలం 10% బీద వాళ్ళకే ఆ రైతు బంధుతో వాళ్ళకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న బీద వాళ్ళకు దాంట్లో కూడా చాలా మందికి ఆ భూరికార్ల మార్పు అని చెప్పి ఊర్లలో పంచాయతీలు పెట్టి దాంట్లో చాలా మంది పంచాయతీ వాళ్ళకు రైతు బంధే లేదు ఆ రైతు బంధు వాళ్ళకి ఇప్పటి దాకా లేదు దాంట్లో మొత్తం ఆఫీసు చుట్టూ తిరిగి 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 పాపం మలసిపోతున్నారు వాళ్ళు ఇంకా ఇప్పుడు కొత్తగా మళ్ళీ మొదలు పెట్టిండు ఎల్ఆర్ఏ రెవెన్యూ కొత్త చట్టం ఇంకా మొదలు పెట్టిండు మళ్ళీ సర్వేకి వస్తున్నారు మీ ఊర్లో ఇంటింటికి సర్వేకి వస్తున్నారు ఇంతకుముందు సమగ్ర కుటుంబ సర్వే చేసిండ్రు ఏమయ్యింది సమగ్ర కుటుంబ సర్వే ఆయన చేసిండ్రా ఎక్కడో బయట దేశాల్లో ఉన్నా ఉరికొచ్చింది ఊర్లలో గురికొచ్చిందాప్పుడు తెలంగాణ ఆయన ఎంబడే ఆయన సమగ్ర కుటుంబ సర్వే చేయాలి మీరు ఎక్కడెక్కడున్నా మీ ఊర్లలోకి వచ్చి మీ ఇంటికాల వచ్చి మీ పేరు రాపించుకోకుంటే మీరు లేనట్లే తెలంగాణ అని చెప్తే ఎక్కడెక్కడున్నోళ్ళు పాపం ఊర్లో గురికొచ్చి రాపించుకున్నామా మరి దాని తర్వాత మనకేమైనా వచ్చిందా ఏమైనా ఇచ్చిందా గొర్రెలు ఎన్ని ఉన్నాయి బర్రెలు ఎన్ని ఉన్నాయి మేకలు ఎన్ని ఉన్నాయి కోడి పిల్లలు ఎన్ని ఉన్నాయి అన్ని అడిగిపోయి మరి ఏమైనా వచ్చినాయా మనకు మళ్ళీ ఇప్పుడు సర్వే చేస్తున్నాడు ఎందుకోసం మళ్ళా సర్వే ఈరోజు మళ్ళా కొంతమంది పాపం ఇంట్లో ఇంటి పడిపోయిన వాళ్ళకి ఇంటూ రాయి ఇప్పుడు రాయకుండా మనకి బోగస్ పెట్టి ఇటువంటి సర్వేలు అని చెప్పి ప్రజలని మోసం చేసి మన చూపు పక్కకు మరేటట్టు ఎల్ఆర్ఎస్ గురించి చెప్పింది ఈరోజు ఎల్ఆర్ఎస్ గురించి మళ్ళీ మాట్లాడిండా మొత్తం అంతా బీజేపీ పార్టీ ప్రతి తోన లొల్లి చేస్తా ఉంది ఎంఆర్ ఆఫీస్ ల కాడ ప్రతి తోన లొల్లి పెట్టింది కలెక్టర్ ఆఫీస్ ల కాడ ఈ ఎల్ఆర్ఎస్ కొత్త ఏదైతే జీవో తెచ్చినవో దాన్ని రద్దు చేయాలి అని